తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఈ సాయంకాల సమయమున ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధన కొరకు మిమ్ములను అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ ఆదివారము ఈ పరిశుద్ధమైన దినము మీరందరూ కూడా ఈరోజు ఉదయము ఆరాధనలలో మీ దేవాలయములో పాల్గొన్నారని మేము నమ్ముచు తిరిగి ఈ సాయంకాలము ఈ కుటుంబ ఆరాధన ద్వారా దేవుని నామమును గణపరుస్తూ ఉండగా ప్రేమపూర్వకముగా ఇటు ఆరాధనలోనికి మిమ్ములను సిఎస్ఐ నిజామాబాద్ పాస్టరేట్ పక్షమున ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఆరాధనను మనము ప్రారంభించుకుందాము. సర్వశక్తిగల నిత్యుడవైన దేవా, నీ యొక్క మహిమను సమస్త జనాంగములకు మా ప్రభువైన యేసు క్రీస్తునందు బయలుపరచితివి గదా. మీ పరిశుద్ధమైన నామములో మా జీవితములో మరి ఒక విశ్రాంతి దినమును బహుమానముగా అనుగ్రహించుట ద్వారా మీరు మమ్ములను ఇంకా ప్రేమిస్తూ ఉన్నారని, ఒక ప్రత్యేకమైన పనిని నిమిత్తమై ఈ లోకములో ముందుకు సాగుటకు ఒక బలమైన సంకల్పమును మీరు కలిగి ఉన్నారని, ఇందువల్ల మాకు రుజువు చేసినందులకై మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. కృతజ్ఞత హృదయముతో ఈ కుటుంబ ఆరాధనలో మేము పాల్గొనుచు పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను వాక్యము ద్వారాను మీ నామమును ఘనపరుస్తూ ఉండగా ఈ పవిత్రమైన సమయమును మా జీవితములో నీవే దీవించుమని ఆశీర్వదించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 140వ కీర్తన, యేసు నీ నామామృతము మాకెంతో రుచి అయ్యా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 140వ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరచుదము. గజయుటకు వాసుర ప్రకాశమైన యేసుని నామామృతమా ఎంతో రుచి అయ్యా. వాణి నాడనము చేసిదివి యేసుని నామామృతము ఎంతో రుచి
పాపములు హారింపని రాపు మాకయ్యా నీ దాపు జేరిన వారి కన్నరి కపదలు బాపి నిత్య నాపు గతి చూపినావు యేసుని నామామృతము ఎంతో రుచి అయ్యా అక్షయ కరుణేక్ష భువన రక్షక నీవే దేవ అక్షయ కరుణేక్ష భువన రక్షక నీవే మము పాక్షము సురక్షణకు దీక్ష గురి వీక్షితులమైన మాకు యేసుని నామామృతము ఎంతో రుచి అయ్యా అందవగుని మందిరమున వందుగామేము దేవాందమ ఎందుకు అందుకు సుందరమైన యేసుని నామామృతము ఎంతో రుచి అయ్యా దేవా యేసుని నామామృతము ఎంతో రుచి అయ్యా అదే రీతిగా తిరిగి దేవుని నామమును మహిమపరచుటకు గాను మనమందరమును కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 67వ సంగీతము శాశ్వతుడా విస్మయముంది నేను నీ స్వంత హస్త సృష్టి చూడగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 67వ కీర్తన పాడుచు ఈ సంగీతమును పాడుచు దేవుని నామమును మహిమపరచుదము మహిమాగంధం
పరిశుద్ధ ఆరాధన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము అపొస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 21వ వచనము ఈ సమయమున నేను చదువుతాను, గమనించండి. 14వ అధ్యాయము 21వ వచనము, మాంసము తినుట కానీ ద్రాక్షరసము త్రాగుట కానీ నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని మానివేయుట మంచిది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ పరిశుద్ధ ఆదివారపు దినమున మీ అందరితో కూడా కలిసి ఈ సాయంకాలపు ఆరాధనలో ఈ రకముగా దేవుణ్ణి స్తుతించటము, దేవాది దేవుడు నాకును మీకును ఇచ్చిన ఒక గొప్ప ఆధిక్యతగా భావిస్తూ దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి 5 groups of people, 5 categories చెందిన వ్యక్తులు ఈ ద్రాక్షరసము మద్యము జోలికి పోవద్దు అని మనము నిన్నటి దినమున వాక్యాన్ని ధ్యానించటం మొదలుపెట్టినాము. మొట్టమొదటిది లేవీయులు,
యాజకులు లేదా ఆ నాజీరు చేయబడినటువంటి వారు ఈ ద్రాక్షరసము జోలికి వెళ్ళవద్దని. రెండవది మనము గమనించినట్లయితే రాజులు కానీ అధికారులు, మూడవది ప్రవక్తలు ఈ యొక్క ద్రాక్షరసము జోలికి వెళ్ళకూడదు అనేటటువంటి మాటలు మనము నిన్నటి దినమున జ్ఞాపకము చేయబడ్డాము. ఈ యొక్క దానియేలు గ్రంథములో మనం ఒక మాట గమనించినట్లయితే దానియేలు గ్రంథము 1:16 ప్రవక్త అయినటువంటి దానియేలు మేము ద్రాక్షరసమును పుచ్చుకొనము అనే మాటలు అక్కడ పానదాయకులకు వారు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. కానీ వాస్తవానికి ఈ ద్రాక్షరసము పుచ్చుకోవటం అనేది వారి యొక్క పద్ధతి, వారి ఆచారములో ఉన్నట్లుగా దానియేలు ప్రవక్త 10:3 మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మూడు వారాలు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని, మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు అనే మాట ఇక్కడ ప్రవక్త అయినటువంటి దానియేలు జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తాము. ఈ మాటలను ఒకవేళ మనం ఆధారముగా తీసుకున్నట్లయితే వాస్తవానికి వారి యొక్క పద్ధతి, వారి యొక్క ఆచారము ప్రకారము వారు ద్రాక్షరసమును పుచ్చుకునేటటువంటి వారు అనే మాట మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. అంత మాత్రమే కాకుండా ఈ దానియేలు గారు ఒక ప్రవక్తగా ఉన్నప్పుడు దేవుని యొక్క సేవలో వాడబడుతూ ఉండగా వీటిని పక్కకు పెట్టివేసినట్లుగా దానియేలు గ్రంథము 1:16 నిన్నటి దినమున అక్కడితో మనము వాక్యాన్ని ముగించినాము. నాలుగవది గమనించినట్లయితే యెరూషలేములోని కొందరు ఏర్పరచబడిన స్త్రీలు ఈ సిలువ మరణము పొందుకొని వారికి ద్రాక్షరసమును అందించి కొద్దిగా మత్తుగాను మరియు బాధ నుండి నివారణ కలిగించుటకై ద్రాక్షరసమును సిలువ మీద ఉన్నవారికి అందించటం అనేది ఒక ఆనవాయితీ. కానీ ఈ సిలువ మరణమును పొందుకొనుచు ఉండగా మత్తులోనికి, మత్తు ద్వారా ఈ నొప్పిని అనుభవించుట కాదు కానీ పూర్తిగా కాన్షియస్లో ఉండి మత్తులోనికి దిగిన తర్వాత ఈ నొప్పిని అనుభవించటం అనేది కాకుండా కంప్లీట్గా తన కాన్షియస్లో ఉండి అన్నీ కూడా గ్రహిస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించాలి, తన ప్రాణాన్ని విడిచిపెట్టాలని వారు ఆశపడ్డట్లుగా మనం చూస్తాము. ఆ నొప్పులు, ఆ భరించలేనటువంటి గాయాలు, ఆ భరించలేనటువంటి బాధ నుండి నివారణ కలిగించడానికి ద్రాక్షరసాన్ని అందించేవారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ద్రాక్షరసాన్ని అవుట్రైట్గా రిజెక్ట్ చేస్తారు. కారణం ఏమిటి అంటే నేను మత్తులోనికి జారుకొని ఈ బాధను అనుభవించటం కాదు కానీ నేను కంప్లీట్గా కాన్షియస్లో ఉండి ఈ బాధను, ఈ శ్రమను నేను అనుభవించాలన్నది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పవిత్రమైన ఉద్దేశము. పరిశుద్ధుడైన మార్కు వ్రాసిన సువార్త 15:23 ఈ మాటలు ఈ విధముగా వ్రాయబడ్డట్లుగా మనం చూస్తాము. అంతటా బోలము కలిపిన ద్రాక్షరసము ఆయనకిచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు అనే మాటలు మనము జ్ఞాపకం చేయబడుతున్నాము. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 27:34 కూడా మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వాటిని త్రాగడానికి నిరాకరించినట్లుగా మనము చూస్తాము. యాజకులు, రెండవది రాజులు, మూడవది ప్రవక్తలు, నాలుగవది యేసుక్రీస్తు ప్రభుల వారు
ఈ ద్రాక్ష రసాన్ని వారు దూరము పెట్టినటువంటి సన్నివేశాలు మనము ఈ సమయమున జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. ఐదవది గమనించినట్లయితే, ఐదవ గ్రూప్నకు చెందినటువంటి వ్యక్తులు ఎవరు ఈ మద్యానికి, ఈ ద్రాక్ష రసానికి, మనల్ని మత్తులోనికి దించేటటువంటి ఈ ద్రాక్ష రసానికి ఇంకా ఎవరు దూరముగా ఉండాలి అంటే, క్రీస్తు విశ్వాసులుగాను దాసులముగాను పరిశుద్ధ సంఘముగా ఉన్నటువంటి మనము కూడా ఈ మద్యానికి, ఈ ద్రాక్ష రసానికి దూరముగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నదని ఈ సమయమున మనము పరిశుద్ధ గ్రంథము ద్వారా జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. ఐదవ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే, క్రీస్తు విశ్వాసులముగాను దాసులముగాను పరిశుద్ధ సంఘముగా ఉన్నటువంటి బిడ్డలు ఈ ద్రాక్ష రసానికి దూరముగా ఉండాలి. అపొస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 21వ వచనములో మనము గమనించినట్లయితే, పరిశుద్ధ రోమా సంఘానికి అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మద్యమును గురించినటువంటి విషయాలలో హెచ్చరికలు చేస్తూ ఉన్నట్లుగా మనము ఇక్కడ గమనించగలుగుతాము. 14:21లో ఏమని వారు వ్రాస్తారంటే, మాంసము తినుట కానీ ద్రాక్షరసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగ చేయినది మరి ఏదియు కూడా నీవు మానివేయుట మంచిది. నీ తోటి విశ్వాసికి, నీ పరిశుద్ధ సంఘములో నీతో కూడా కలిసి, నాతో కూడా కలిసి దేవుని నామమును స్తుతిస్తూ ఉన్నటువంటి మన తోటి విశ్వాసులకు ఏదైనా ఆటంకముగా ఉన్నట్లయితే, ముఖ్యముగా ఈ ద్రాక్ష రసము కానీ మద్యము కానీ మాంసము కానీ మానివేయాలి అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకు మానివేయాలి, ఎందుకు అని ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే, అదివరకే పరిశుద్ధ సంఘములో చాలామంది ఈ యొక్క ద్రాక్ష రసమును ఎక్కువగా సేవించి మద్యములోనికి, ఒక రకమైన మత్తు స్థితిలోనికి వెళ్ళేటటువంటి వారు అనేకులు పరిశుద్ధ సంఘములో ఉన్నట్లుగా అపొస్తలుడైన పౌలు గారు గమనిస్తారు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 21వ వచనము కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము ఒకవేళ మీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంటే దానిని చూడడానికి ప్రయత్నించండి. నేను చదువుతాను, చూడండి. 21వ వచనము ఏలయనగా మీరు ఆ భోజనము చేయినప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గొనును మరి ఒకడు మత్తుడవును అనేటటువంటి విషయాలు ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. మత్తుడవును, ఈ కొయినోని ఆ ఫెలోషిప్, పరిశుద్ధ సంఘములో ఫెలోషిప్ జరుగుతూ ఉండగా పేదవారు, బీదవారు, దీనస్థితిలో ఉన్నటువంటి అనేకులు ఆ పరిశుద్ధ ఆ కొయినోని ఆ సహవాసములోనికి చేరుకునేసరికే కొందరు ముందుగానే చేరి ఎక్కువ ద్రాక్ష రసము త్రాగేస్తూ ఉన్నారు. ద్రాక్ష రసము త్రాగేటటువంటి క్వాంటిటీ, యేసుక్రీస్తు ప్రభువు వారు నీటిని ద్రాక్ష రసముగా మార్చినప్పుడు ఆ ద్రాక్ష రసము ఫెర్మెంటెడ్ ఆ వైన్గా కాదు, అది ఆ క్రొత్త ద్రాక్ష రసముగా మనం చూస్తూ ఉన్నాము. క్రొత్త ద్రాక్ష రసముగా ఉన్నప్పటికీ ఒకవేళ చాలా తాగినట్లయితే అది మత్తుకు దారి తీస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనము ఉదాహరణ చూస్తున్నాము. ఈ కొరింథీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, మీలో కొందరు ఈ కొయినోనియాలోనికి, సహవాసంలోనికి ముందుగానే చేరి అందరూ వచ్చేసరికే మీరు మత్తులుగా మారిపోతూ ఉన్నారు, ఎక్కువగా సేవిస్తూ ఉన్నారు. అది పరిశుద్ధ సంఘానికి, మీ తోటి విశ్వాసులకు ఏమాత్రము కూడా మంచిది కాదు అనే విషయము ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సమూయేలుకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనములో ఉన్నటువంటి మాటలు
ఆ సందర్భాన్ని ఒకవేళ మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే 13వ వచనములో ఎక్కువగా ద్రాక్ష రసమును తీసుకునుట ద్వారా ఆ ద్రాక్ష రసము కృతదైనప్పటికీ మితిమీరి ఎక్కువగా త్రాగినట్లయితే అది మత్తులోనికి తీసుకొని వెళ్తూ ఉంది అనే విషయము ఇక్కడ మనము మరి ఒక సందర్భంలో కూడా మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. ఊరియా అనేటటువంటి వ్యక్తిని దావీదు మహారాజు అతని ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు దావీదు మహారాజు డెలిబరేట్గా కావలసుకోనని ఈ ఊరియా అనేటటువంటి వ్యక్తి మద్యము మత్తులోనికి వెళ్ళిపోవాలని అతనికి ద్రాక్ష రసాన్ని అందించిన సందర్భము మనము 13వ వచనములో చూస్తాము. సమూయేలుకు రాసినటువంటి రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను చూడండి. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతని మత్తునిగా చేసెను, అంటే తాగాల్సినంత కన్నా ఎక్కువ తాగిండు, క్వాంటిటీ మితిమీరిపోయింది, అతని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఎంతగా త్రాగిపిచ్చినాడంటే ఎంతగా వారిద్దరి మధ్యలో డిస్కషన్లో ఈ ఉరియా ఆ యొక్క మద్యాన్ని సేవించినాడంటే అతడు లేచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడనేమో ఇంటికి వెళ్తున్నాను రాజా అని చెప్పినాడు, కానీ ఎంత మత్తులో ఉన్నాడంటే అతని ఇంటికి పోక మార్గ మధ్యంలోనే తెలిసిన వారి ఇంట్లో అతడు నిద్రపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనము గమనించబద్దులమై ఉన్నాము. కొందరైతే పరిశుద్ధ సంఘములో అనేకులు సహవాసములోనికి రాకమునుపే ఈ మద్యము మత్తులోనికి వెళ్తూ ఉన్నారని అపొస్తలుడైన పౌలు గారు పరిశుద్ధ కొరింథీ సంఘానికి 11వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇదే రోమీలకు రాసిన పత్రిక అపొస్తలుడైనటువంటి పౌలు గారు రోమా పరిశుద్ధ సంఘానికి 14వ అధ్యాయము 15వ వచనములో ఏమని వారు జ్ఞాపకము చేస్తారంటే, ఈ మద్యము కానీ ఈ మత్తు కానీ ఈ ద్రాక్ష రసము కానీ ఎక్కువగా తీసుకొని నీ సంఘములో నీవు మత్తునిగా మారినట్లయితే అది నీ తోటి విశ్వాసికి కూడా ప్రమాదమే అంటాడు సుమి. 14వ అధ్యాయము 15వ వచనము నేను చదువుతాను చూడండి. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొను వాడవు కాదు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. భోజనము అనగా అందులో 3-4 రకాలు ఉంటాయి. బహుశా అన్నము కూర ఉండవచ్చు, ఇంకేదన్నా పలహారాలు ఉండవచ్చు, వాటితో పాటు ద్రాక్ష రసము కూడా ఉన్నది. ఏమని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారంటే నీవు ఇంకొకరిని పాడు చేయొద్దు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీ సహోదరుడు నీ భోజన మూలమున దుఃఖించినేడలా నీవికను ప్రేమ కలిగి నడుచుకున్న వాడవు కాదు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత నీవు పాడు చేయకుము అనేటటువంటి మాటలు అపొస్తలుడైన పౌలు గారు ఇక్కడ పరిశుద్ధ రోమా సంఘానికి జ్ఞాపకము చేస్తూ ఉన్నట్లుగా ఈ సమయమున మనము గమనించబద్దులమై ఉన్నాము. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, 5 రకములైనటువంటి ప్రజలు ఈ ద్రాక్ష రసానికి దూరముగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. యాజకులు, రాజులు, ప్రవక్తలు, స్వయముగా యేసుక్రీస్తు ప్రభుల వారే దూరముగా ఉన్నారు. 5వది క్రీస్తు విశ్వాసులముగాను దాసులముగాను సంఘముగాను నీవు నేను ఉన్నప్పుడు వాటికి దూరముగా ఉండవలెనని మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. సరే, ఇదివరకు మనము ధ్యానించిన ప్రాముఖ్యమైనటువంటి 3 గుర్తులు, ద్రాక్ష రసముకున్నటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి గొప్ప లక్షణాలను మనము ధ్యానించినాము.
మూడు ముగించుకొని నాలుగవ అంశంలోనికి మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. ఆ మొదటి మూడు ఏమిటి అంటే, ఒకటి, దేవుని ద్వారా దీవించబడినామనడానికి గుర్తు ద్రాక్షరసము, దేవుని శాపమునకు మనము లోనైపోతున్నాము అనడానికి గుర్తు ద్రాక్షరసము ఇంట్లో లేకపోవటము, దేవునికి నిత్యార్పణముగా అర్పించవలసినటువంటి అర్పణలో ఉండవలసినటువంటిది ఈ యొక్క ద్రాక్షరసమని మనము ఈ సమయమున జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. నాలుగవది, ఈ ద్రాక్షరసానికి కలిగిన నాలుగవ ప్రాముఖ్యమైన స్వభావము మనము గమనించినట్లయితే, ఈ యొక్క దేవునిని మానవులను సంతోషపరుస్తూ స్వస్థతకై వాడబడినది ద్రాక్షరసము. నాలుగవది, దేవునిని మరియు మానవులను సంతోషపరుస్తూ స్వస్థతకై వాడబడినది ఈ యొక్క ద్రాక్షరసముగా మనము ఈ సమయమున గమనించబద్దులమై ఉన్నాము. దేవుని ద్వారా ఏర్పరచబడిన న్యాయాధిపతుల కాలములో, ఇంకా రాజుల పరిపాలన వ్యవస్థ అనేది ప్రారంభము కాకమునుపే చెట్లన్నీ కూడా ఒక చోట చేరి అడవి రాజు కావాలని ప్రణాళికలు వేస్తూ ఉన్నటువంటి ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ద్వారా ఏర్పరచబడిన న్యాయాధిపతుల కాలములో, ఇంకా రాజుల పరిపాలన వ్యవస్థ ప్రారంభము కాకమునుపే చెట్లు అన్నీ కూడా అడవిలో ఉన్నటువంటి చెట్ల పైన పరిపాలన చేయడానికి రాజు కావాలి అనేటటువంటి ఉద్దేశముతో వారు ఒక ప్రణాళిక వేస్తూ ఉన్నటువంటి సందర్భం. అది బ్యాక్గ్రౌండ్. ఎక్కడ ఉన్నది ఈ సందర్భము, ఈ సంఘటన అంటే, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము నేను చదువుతాను, చూడండి. 206వ పూటలో న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనములో ఏమని ఇక్కడ ప్రస్తావించబడ్డదంటే, చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి అవి బయలుదేరినట్లుగా ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. సైన్యాధిపతి, న్యాయాధిపతి మరియు ప్రవక్తగా పిలువబడిన గిద్యోనుకు యెరుబ్బయలు అను మరి ఒక పేరు కూడా ఉన్నది. గిద్యోనుకు 70 మంది కుమారులు, వారితో పాటు అబిమెలెకు కూడా అతనికి ఇంకొక కుమారుడుగా ఉంటాడు. కుమారులలో చిన్నవాడు యోతాము, వీరిద్దరు కూడా, ఈ 70 మంది కాకుండా వీరు ఉన్నటువంటి కుమారులు. ఈ అబిమెలెకు, గిద్యోని యొక్క కుమారుడైనటువంటి అబిమెలెకు 9వ అధ్యాయము 4వ వచనములో మనము చూస్తాము, చూడండి. 9వ అధ్యాయము ఇదే న్యాయాధిపతులు 4వ వచనములో ఆయన ఏమి చేసినారంటే, అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా, వాటితో అబిమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను, వారు అతని వశమున ఉండిరి అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. అల్లరి జనమును కూలికి పెట్టుకొని ఇదిగో ఈ రాజకీయము చేయటము మొదలు పెట్టినారు. ఎవరు? అబిమెలెకు. అప్పుడప్పుడు చాలా సందర్భాలలో కూడా మనము గమనిస్తూ ఉంటాము, ఎక్కువ అల్లరి చేసేటటువంటి వారిని, ఎక్కువగా గట్టిగా మాట్లాడేటటువంటి వారిని, ఎక్కువగా కేకలు వేసేటటువంటి వారిని, వారి యొక్క నోరు పెద్దదిగా చేసి ఇతరులను బెదిరించేటటువంటి వారిని కొందరు వెనక పెట్టుకొని తిరుగుతుంటారు. అంటే వీనికి ఈ వ్యక్తికి మాట్లాడు చాత కాదు, ఈ వ్యక్తి ఏమి చేయలేడు, ఒకవేళ పలుకుబడి ఉంటుందేమో, పైసలుంటాయేమో, ధనము ఉంటుందేమో, వాటిని అల్లరి జనానికి పంచుతూ ఒక 4-10 మందిని వెనక వేసుకొని ఒక రకమైన అల్లరి మూకాను. ఇది కేవలము పాలిటిక్స్లో బయట మాత్రమే కాదు, కానీ ఈ రోజులలో చాలా సంఘాలలో కూడా ఇలాంటి స్థితిగతులను మనము కన్నులారా చూడటము అది ఎంతో
దీనకరమైనటువంటి విషయము, దుఃఖించదగినటువంటి విషయము. ఈ అబిమెలెకు ఏమి చేస్తున్నాడంటే, అల్లరి జనమును అతడు పోగు చేసుకొని గొడవకు అతడు బయలుదేరుతున్నాడు. అల్లరి జనమును కూలికి పెట్టుకున్నాడు. రెండవది, తన 70 మంది సహోదరులను ఒకే బండ మీద చంపేస్తున్నాడు. ఇదే ద్వితీయోపదేశ కాండం న్యాయాధిపతులు 9వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే, చివరి 3వ లైన్లో నేను చదువుతాను చూడండి, తన సహోదరులనైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపినటువంటి మూర్ఖుడు, ఒక భయంకరమైన క్రూరత్వము కలిగిన వ్యక్తి ఎవరు? ఈ యొక్క అబిమెలెకు. అబిమెలెకు తండ్రి ఎవరు? గిద్యోను గారు. ఆయన ప్రవక్త, ఆయన న్యాయాధిపతి, ఆయన సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఒక మహా గొప్ప వ్యక్తి. అతని కడుపులో పుట్టినటువంటి అబిమెలెకు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఇతడు రాజు కావాలి అనే ప్రయత్నము చేస్తూ ఉన్న సందర్భములో నేను మీకు చదివిన మాట మరి ఒకసారి చదువుతాను. దీనికి ఒక ఉదాహరణ, ఒక ఇమేజ్ చెప్తూ ఇక్కడ దేనితో పోలుస్తూ ఉన్నాడంటే, చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరి చెట్లను వెతుకుతూ ఉన్నాయి. చెట్లన్నీ కలిసి ఒక చెట్టు కోసం వెతుకుతున్నాయి. ఎవరు కావాలి వారికి? రాజు కావాలి. నేను చదువుతాను చూడండి, 9వ అధ్యాయము 12వ వచనములో ఏమని ఇక్కడ ప్రస్తావించబడినదంటే, 12-13 వచనాలలో అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షవల్లిని అడగగా, ద్రాక్షవల్లి ఏమని చెప్తుందంటే, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. ద్రాక్షరసానికి ఉన్నటువంటి 4వ స్వభావము నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునిని మానవులను సంతోషపరుస్తూ స్వస్థతనిచ్చేటటువంటి ఈ ద్రాక్షరసము, ద్రాక్ష చెట్టు చెప్తూ ఉన్నటువంటి సాక్ష్యం ఏమిటి అంటే, నేను ఇలాంటి పరిపాలన, ఇలాంటి పెద్దరికము నేను చెయ్యను, నాకు అవసరము లేదు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ పరిశుద్ధ సంగమా, రేపటి దినమున తిరిగి మనం ఈ యొక్క 4వ అంశమును ఇంకా మనము దీంట్లో లోతుగా వెళుతూ వాక్య ధ్యానములోనికి వెళ్దాము. 4వ లక్షణము ద్రాక్షరసమునకు ఏమిటి అంటే, దేవునిని మానవులను సంతోషపరుస్తూ స్వస్థతకు వాడబడినటువంటిది ఈ యొక్క ద్రాక్షరసము. ద్రాక్షరసము, ద్రాక్ష పండ్లు మనము చూస్తూ ఉన్నాము. తిరిగి రేపటి దినము ఈ వాక్యాన్ని మనము కంటిన్యూ చేస్తూ దాని యొక్క ప్రాధాన్యతను గమనిద్దాము. అటువంటి గొప్ప కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచుకొని కొద్ది నిమిషముల పాటు అందరము కలిసి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్నటువంటి మా దేవ, అనునిత్యము నీ యొక్క దూత ప్రతిఘానముల చేత పరిశుద్ధుడు 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 అని నిత్యము నీ నామమును స్తుతింపబడుచున్నటువంటి దేవ, ప్రశస్తమైన ఘనమైన పవిత్రమైన శ్రేష్టమైనటువంటి నిన్నామమునకు వందనములు చెల్లించుకొనుచు, నీ యొక్క గొప్ప కృపచేత మమ్మల్ని ఈ దినమంతయు కాచి కాపాడి భద్రపరిచి ఆయురారోగ్యములను ఇచ్చి మా ప్రయాణములలో మా మాటలలో మా ప్రతి పనిలో దేవా మీరు మాకు తోడుగా నుండి సహాయము చేసినందుకై నీకు స్తోత్రములు. ఈ మంచి దినమును మా జీవితంలో ప్రసాదించి ఈ విధముగా మరొకసారి నీ యొక్క నామమును స్మరణ చేసుకోవడానికి మీరు చూపినటువంటి కృపను బట్టి భాగ్యమని భావిస్తూ నీ పాద సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం.
అయోగ్యులము దీనులము ఇదిగో తండ్రి నిమిత్త మాత్రులమైనటువంటి మాకు ఈ యొక్క పరిశుద్ధ దినమున నీ యొక్క సన్నిధిలో ఈ విధముగా ప్రార్థించుకోవడానికి మీరు చూపినటువంటి కృపకు మీరు చూపించినటువంటి ప్రేమకు ఏనలేని వందనములు చెల్లించుకొనుచు ప్రార్థిస్తుంటున్నాం దేవా. మా కుటుంబములతో ఈ విధముగా మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనేటటువంటి ఈ యొక్క అనుదిన ప్రార్థన కూడికలో మమ్మల్ని అందరినీ కూడా ఈ విధముగా ఉంచి నీ వాక్యము వినడానికి నీ పాటలు పాడడానికి ఎదిగో తండ్రి నీ ప్రార్థనలో మేము కూడడానికి మాకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయమును బట్టి ప్రార్థిస్తుంటున్నాం. అనునిత్యము నీ సన్నిధానములో ఈ విధముగా నిత్యము ప్రార్థన విజ్ఞాపనలతో కూడుకొని నీకు మొరపెడుతూ ఈ విధముగా ఉండడము మా యొక్క విధి అయి ఉంటున్నది. ఈ యొక్క క్రైస్తవ విశ్వాస యాత్ర జీవితములో ఈ విధముగా ప్రార్థనలతో అనుదిన వాగ్దానములతో పరిశుద్ధ గ్రంథములోని మర్మములను తెలుసుకొని నీయందు విశ్వాసములో మా దయనందిత జీవితములో అనుదినము వృద్ధి పొందేటందుకు విశ్వాసములో ముందుకు నడిచేటందుకు సహాయము చేస్తున్నటువంటి దేవా, నీ నామమునకు వందనములు చెల్లించుకొనుచుంటున్నాం. నీ యొక్క బోధకునిచే మాట్లాడినటువంటి వాక్యమును మరొకసారి జ్ఞాపకము చేసుకొనుచు ద్రాక్షారసమును గురించినటువంటి ఆ యొక్క వాక్యమును ఇదివరకు చెప్పిన విధముగా ఇదిగో తండ్రి విని ఉంటున్నాం. అందులోని మర్మములను మాకు విషదపరచి ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి రమ్యమైనవో వాటి మీద మేమందరము ధ్యానించుటకు ఇదిగో వాటి మీద మా మనస్సులు కేంద్రీకృతము చేసుకున్నటకు సహాయమును అనుగ్రహించండి. మంచి వాటిని అన్నిటిని మేము ధరించుకొని ఈ లోకములో నీకు సాక్షి బిడ్డలుగా సాక్షి సంఘముగా జీవించేటందుకు సహాయమును అనుగ్రహించండి. ఈ యొక్క మర్మ సంగతులను అన్నిటినీ మా యొక్క హృదయంలో అలవర్చుకొని మా జీవితములలో వీటిని ఇదిగో తండ్రి ఆపాదించుకొని ఆ ప్రకారము మేము మా విశ్వాస జీవితములో ముందుకు వెళుతూ నీ యొక్క బిడ్డలముగా ఈ లోకములో వెలుగుటకు సహాయమును అనుగ్రహించండి. మీ బోధకుడు ఇదిగో తండ్రి ఈ విధముగా చేస్తుంటున్నటువంటి ప్రతి మంచి ప్రసంగముల నిమిత్తమై ప్రార్థిస్తుంటున్నాం. ఇంకా ఇదిగో తండ్రి నీ వాక్యములో మమ్మల్ని ఎత్తిపట్టండి, బలపరచండి. మా యొక్క ప్రాణములు అనుదినము నీ వాక్యము కొరకు తృష్ణ కలిగేందుకు సహాయమును అనుగ్రహించండి. నలిగినటువంటి హృదయములు, వేసారినటువంటి హృదయములు, భారముతో కూడుకున్నటువంటి జీవితములు ఉంటుండగా నీ వాక్యము చేత ఇదిగో తండ్రి మేము పవిత్రీకరించబడి శుద్ధి చేయబడి వెలిగించేటందుకు సంసిద్ధము చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈ మంచి విషయములు మీరు మాకు విశదపరుస్తున్నందుకు కూడా నీకు వెళ్ళలేని వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచుంటున్నాం. మా యొక్క సంఘములను, మా యొక్క కుటుంబ జీవితములను, వ్యక్తిగత జీవితములను, మేము చేస్తుంటున్నటువంటి పనులను ఇదిగో తండ్రి, మా యొక్క సంతానములను, మా యొక్క వ్యాపారములను మీకు అప్పచెప్తుంటున్నాం. వృద్ధి చేయండి, ఆశీర్వదించండి, బాగుపరచండి, లేవనెత్తండి. మీ యొక్క దయను ప్రాముఖ్యముగా మీ యొక్క హస్తమును మా కుటుంబములపై, మా వ్యక్తిగత సంఘ జీవితములపై ఉంచి దీనులముగా నీ ప్రేమ పొందుకున్నటువంటి బిడ్డలముగా ఉండటానికి సహాయం అనుగ్రహించండి. ప్రాముఖ్యముగా మా సంఘములో అనారోగ్యంతో ఉంటున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొనుచు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఏ విధమైనటువంటి అనారోగ్యములు, ఏ విధమైనటువంటి ఇదిగో తండ్రి అవస్థలు, బాధలు, శారీరక ఇబ్బందుల చేత బాధపడుతున్నటువంటి వారి కొరకు ఈ సమయంలో ప్రార్థిస్తుంటున్నాం. నీ యొక్క నామములో సంపూర్ణ స్వస్థత, నీ యొక్క నామములో సంపూర్ణ ఆయురారోగ్యము, నీ యొక్క నామములో విడుదల, యేసు నామములో రక్షణ పొందుకునుటకు సహాయమును అనుగ్రహించండి. అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే అని సెలవిచ్చినటువంటి దేవ,
నీ యందు అనునిత్యము మీ ప్రార్థన విజ్ఞాపనల యందు మేము నీ యందు విశ్వాసముంచే బిడ్డలముగా ఉండేటందుకు సహాయం అనుగ్రహించండి. ఇదిగో సాతాను ఏ విధమైనటువంటి శక్తుల ద్వారా సాతాను ఇదిగో వేసేటటువంటి ప్రతి బాణమును విశ్వాసము ద్వారా అడ్డుకునేందుకు ఆత్మస్థైర్యాన్ని నిబ్బరము కలిగి ధైర్యముతో మేమందరము ఎదురించుకునేటందుకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. తెలిసి తెలియక ఈ దినములో మేము చేసినటువంటి తప్పిదములన్నిటినీ మీరు ఇదిగో తండ్రి దయతో క్షమించుటకు సహాయం అనుగ్రహించండి. దేవా ఇదిగో తండ్రి మరొకసారి మా యొక్క కుటుంబ జీవితములను మా సంఘ జీవితంలో విశ్వాస జీవితంలో ఒకవేళ మేము పడిపోయి ఉన్నట్లయితే మీ యొక్క హస్తము చేత మమ్మల్ని లేవనెత్తి బలపరిచి స్వస్థ చిత్తులముగా చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అనునిత్యము నీ యొక్క కాపుదల నీ సన్నిధిని నీ దయను నీ ప్రేమ మీ జాలి మీ కరుణను మాపై ఉంచి ఇదిగో తండ్రి ఆయురారోగ్యముల చేత ఆశీర్వదించండి. దేశ పరిస్థితులను ఈ లోక పరిస్థితులను మీకు అప్పచెప్తుంటున్నాం. వివిధ రకములైనటువంటి పరిస్థితులలో వాతావరణ పరిస్థితులలో సామాజిక రాజకీయ పరిస్థితుల్లో దిగ్భ్రాంతి చెందుతున్నటువంటి ఇదిగో ప్రజలందరినీ కొరకై ప్రార్థిస్తుంటున్నాం. ప్రపంచ శాంతి నిమిత్తమై ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇతరత్ర సమస్యలు ఉంటున్నటువంటి వారిని అందరినీ ఈ యొక్క ప్రార్థన సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా శ్రమలు అనుభవిస్తుంటున్నటువంటి వారి కొరకు నీ నామములో హింసింపబడుతున్నటువంటి వారి కొరకు అనారోగ్యములతో బాధపడుచుంటున్నటువంటి వారి కొరకు ఈ రాత్రిలో ప్రయాణము చేస్తూ వారి గమ్యస్థానములకు చేరుకోవాలనుకుంటున్నటువంటి వారి కొరకు అనాథలుగా ఉంటున్నటువంటి వారి కొరకు దిక్కులేని వారి కొరకు అభాగ్యుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మీ సహాయము మీ యొక్క కాపుదల వారికి అనుగ్రహించండి. ఈ విధముగా మా యొక్క సంఘ వ్యక్తిగత ప్రార్థన జీవితంలో ముందు ఉండుతందుకు సహాయం అనుగ్రహించండి. మా యొక్క నిజామాబాద్ పాస్టరేట్ ఇన్ఛార్జ్ గురువులు మరియు గోదావరి డిసిసి చైర్మన్ అయినటువంటి రెవరెండ్ జి నిరంజన్ ఇస్తలయ్య గారి యొక్క పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. వారిని వారి కుటుంబ జీవితమును పరిచర్య జీవితమును మీరు ఆశీర్వదించి దీవించండి. ఇదిగో తండ్రి ఈ విధముగా వారు తలపెట్టి ముందుకు తీసుకువచ్చినటువంటి కార్యక్రమాన్ని అంతటిని సఫలీకృతం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. సంఘ నాయకులను వారు చేస్తుంటున్నటువంటి పనులను అన్నిటినీ అభివృద్ధి పథములో నడిపించేటందుకు సహాయం అనుగ్రహించండి. దేవా నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి నూతనమైనటువంటి నీ వాక్యముల చేత తృప్తిపరిచేటటువంటి నీ వాక్యముల చేత స్వచ్ఛమైనటువంటి నీ వాక్యముల చేత మధురమైనటువంటి నీ వాక్యము చేత మేమందరము తిరిగి కలుసుకునేంత మట్టుకు నీ సన్నిధిని నీ సహాయమును నీ కృపను మాకు తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి అందు నెరవేరబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయుచున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్ములను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు యేసు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్యత సహవాసం సకల దీవెనలు ఈ యొక్క కార్యక్రమంలో ఆరాధనలో పాల్గొన్నటువంటి బిడ్డలకు అందరికీ, మన కుటుంబములకును మన వ్యక్తిగత సంఘ జీవితమునకును ప్రజలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడయుండును గాక. ఆమేన్.